నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. గ్రామ దర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో భాగంగా పి గుడిపాడు గ్రామంలో ఎమ్మెల్యే రవికుమార్ విస్తృతంగా పర్యటించారు. తొలుత గ్రామంలోని సిసి రోడ్లకు 30 లక్షల వ్యయంతో మంజూరైన కాపు కార్పొరేషన్ భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు వింటూ అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే సాగర్ నీళ్లు మరో వారం రోజుల పాటు వస్తే నీటి సమస్య తీరుతుందని పలువురు గ్రామస్తులు రవికుమార్ను కోరారు. ఈ సందర్భంగా గుడిపాడు గ్రామ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేస్తారని రవికుమార్ తెలియజేశారు. గుంటూరు ప్రకాశం జిల్లాల ప్రజలకు త్రాగునీటి కష్టాలు తొలగించేందుకు కాలువ ఆధునీకరణ పనులు ఆపి సాగర్ నుంచి అద్దంకి బ్రాంచ్ కాలువకు నీరు విడుదల చేశారని, అద్దంకి భావనాసి చెరువుకు 2 రోజుల్లో సాగర్ నీరు విడుదల చేయడం జరుగుతుందని శాసన మండలి సభ్యులు కరణం బలరామ కృష్ణమూర్తి అన్నారు. అద్దంకి మండలం ధర్మవరం వద్ద ఉన్న అద్దంకి బ్రాంచ్ కాలువను శుక్రవారం ఎమ్మెల్సీ కరణం బలరామ కృష్ణమూర్తి పరిశీలించారు. 18/0 వద్ద ప్రస్తుతం 800 క్యూసెక్ల నీరు వస్తుందో ఎన్ఎస్పీ అధికారులను అడిగి తెలుసుకొని వారికి పలు సూచనలు ఇచ్చారు. సాగర్ నీరు పక్కదారికి మళ్లించకుండా చూసుకోవాలని బలరాం ఎన్ఎస్పీ అధికారులను హెచ్చరించారు. పరిశీలన అనంతరం మీడియాతో బలరాం మాట్లాడుతూ, ప్రపంచ బ్యాంక్ వారు కాలువ ఆధునీకరణ పనులు చేస్తుండగా ఆపి సాగర్ నీరు విడుదల చేయడం జరిగిందన్నారు. పశ్చిమ ప్రాంత ప్రజలకు తాగునీరు అందించేందుకు సాగర్ జలాలు విడుదల చేయడం జరిగిందన్నారు. భావనాసి చెరువుకు 2 రోజుల్లో సాగర్ నీరు పెట్టించి గులకమ్మ నదికి మళ్లిస్తారన్నారు. గులకమ్మ నదిలో నీరు ఉండడం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు త్రాగునీటి కష్టాలు ఉండవు అన్నారు. పశువులకు కూడా నీరు అందే విధంగా చూస్తారని బలరాం తెలిపారు. దాదాపు 18 రోజుల పాటు సాగర్ నీరు వస్తాయి అన్నారు. ప్రకాశం జిల్లాకి తీవ్రమైనటువంటి మంచినీటి అందరం వచ్చింది. ఈ సందర్భంగా వరల్డ్ బ్యాంక్ పనులు కూడా ఆపి నీళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా అద్దంకి బ్రాంచ్ కెనాల్కి మినిమమ్ 18/0 దగ్గర నుంచి, అంటే మన ప్రకాశం జిల్లా స్టార్ట్ అయిన కాడి నుంచి 18/0 దగ్గర నుంచి 1600 తగ్గకుండా నీళ్ళు ఇవ్వాలని చెప్పని నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారు దాన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటు కింద ఉన్నటువంటి పచ్చల ప్రాంతం కానివ్వండి, లేకపోతే అద్దంకి మేజర్ కూడా ఇంకొక 2-3 రోజులు తర్వాత దీనికి కూడా వదలటం జరుగుతుంది. ఈలోపు ఈ వరవడి కూడా బాగా ఉంది. వీళ్ళు కాస్త పని చేసిన తర్వాత దాదాపు ఒక 70% దాకా పని అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా భవనాసి ట్యాంక్ నీళ్లు ఇక్కడి నుంచి వదిలేదానికి దాన్ని ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానివల్ల ఉపయోగం భవనాసి ట్యాంక్కి ఇన్ బిట్వీన్ ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఉపయోగపడుతుంది, బోర్లు రీఛార్జ్ అవుతాయి. దీంతో పాటు మన అద్దంకి పట్టణానికి మంచినీటి వసతి వస్తుంది కాబట్టి గుళ్ళకమ్మలోకి అక్కడ వదులుతాం. ఆ గుళ్ళకమ్మ నుంచి వేస్ట్ అయ్యే పాయింట్ లేదు, ఒక చుక్క కూడా వేస్ట్ కాదు. అది అద్దంకి ప్రజలకే కాకుండా అక్కడ ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ ఉన్నాయి చాలా, బొమ్మనంపాడని, అదేవిధంగా మన జేనుగొండకి నాగులపాడు ఇతరత స్కీములు చాలా ఉన్నాయి, వాటికి కూడా కవర్ అయిపోతుంది కాబట్టి ఈ మంచినీటిని ట్యాంకులు కూడా ఫుల్గా పెట్టుకొని చివరికి క్యాటిల్ నీడ్ మనకి పశువులకు కూడా నీకు తాగేదని నీళ్ళు కాబట్టి
దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నీళ్లు వదలటం జరిగింది. ఇది గట్టిగా 10 రోజుల పాటు ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి సక్రమైన రీతిలో వాడుకోవాల్సిందిగా ప్రజలు కోరుతారు. అద్దంకి పట్టణాన్ని సుందరవనంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు 2700 మొక్కలను అటవీ శాఖ నుంచి తెప్పించారని, అదేవిధంగా ప్రభుత్వం నుంచి 500 ట్రీ గార్డ్స్ తెప్పించడం జరిగిందని అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ డివిఎస్ నారాయణరావు అన్నారు. అద్దంకి నగర పంచాయతీకి అటవీ శాఖ నుంచి శుక్రవారం 2700 మొక్కలు 2 లారీల్లో తెప్పించగా కమిషనర్ నారాయణరావు పరిశీలించారు. ఎటువంటి మొక్కలను తెప్పించారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేప, నేరేడు, గోరింటాకు, తులసి, మామిడి, ఇతర మొక్కలను తెప్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం అద్దంకి పట్టణంలోని ప్రతి వీధిలో మొక్కలు నాటేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు. శనివారం దర్శి రోడ్లో రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటుతున్నారని కమిషనర్ చెప్పారు. మొక్కలు నాటడమే కాకుండా పరిరక్షించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇంటి దగ్గర మొక్కలు నాటే వారు నగర పంచాయతీ కార్యాలయానికి వచ్చి శానిటరీ ఇన్స్పెక్టర్ కు చెప్పి వారికి కావాల్సిన మొక్కలు తీసుకుని వెళ్ళవచ్చని నారాయణరావు పేర్కొన్నారు. ఖాళీ స్థలాలు ఉన్న వారు మొక్కలు తీసుకుని వెళ్లి నాటుకోవాలని నారాయణరావు తెలిపారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మొక్కలు నాటితే మంచిగా పెరుగుతాయి. ఆహ్లాదకరమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దడంలో భాగంగా దాదాపుగా 2700 వివిధ రకాలైనటువంటి ఎవెన్యూ ప్లాంట్స్ని మనం ఫారెస్ట్ నుంచి తెప్పించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం రీజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వారితో మాట్లాడి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మనం తెప్పించుకోవడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా 500 ట్రీ గార్డ్స్ను కూడా మనకి ప్రభుత్వం నుంచి ఫ్రీగా సప్లై చేయడం కూడా జరిగింది. ఈ రేపు శనివారం నుంచి ప్రత్యేకంగా ప్రతి రోడ్డు కూడా ఎంతవరకు ఏ రకమైనటువంటి మొక్కలు అక్కడ నాటితే ప్రయోజనం ఉంది మనకి అనేటటువంటి దాన్ని ఈరోజు మా వార్డు వారి ఉన్నటువంటి జోనల్ ఆఫీసర్స్ని పంపించి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో చర్చించి ఆ ప్రాంతాన్ని ఎవరో ఒక స్కూల్కి కానీ అక్కడ ఉన్నటువంటి వాలంటరీ ఆర్గనైజేషన్కి కానీ యూత్కి కానీ అప్పగించి వాటి యొక్క సంరక్షణ బాధ్యత తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయటం కోసమని చెప్పని ఇప్పుడే ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాము. దాదాపు 300 రెడ్ తురాయి, ఒక 300 రావి, ఈ రావి మొక్కలు ఒక 100, వేప 100, ఉసిరి 300, స్పార్క్ కోసియా 300, గానుగ ఒక 50, ఆల్స్టోనియా ప్లాంట్స్ 100, మద్ది 100, అలాగే స్పాటోనియా 200, పొగడ ఒక 400, కొన్న 77, అలాగే మహాగాని 270, చిన్న బాదం 25, అలాగే అదేవిధంగా ట్రీ గార్డ్స్ ఒక 500 కూడా తెప్పించడం జరిగింది. కాబట్టి ఎవరికైనా సరే కనుక మొక్కలు అవసరం ఉంటే కనుక ఎక్కువ ఖాళీ స్థలాలు ఉన్నటువంటి వారు, అలాగే పాఠశాల యాజమాన్యాలు, మన ఎన్టీఆర్ నగరు తర్వాత ఏదైతే మన బ్రహ్మానంద కాలనీకి వెళ్ళేటువంటి ఏరియాలు ఉన్నాయో అలాంటి విశాలమైనటువంటి ఖాళీ స్థలాలు ఉన్నటువంటి వారు కూడా తప్పనిసరిగా సంప్రదించి త్వరలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న సుబాబులు, జామాయిల్ రైతుల సమస్యలపై ఈ నెల 27వ తేదీన గుంటూరులో మార్కెటింగ్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేయబోతున్నారని, రైతులు అందరూ తరలి రావాలని రైతు సంఘం కార్యదర్శి వి హనుమారెడ్డి తెలిపారు. శుక్రవారం అద్దంకి సిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంటలు పండించేందుకు గత 3 సంవత్సరాల నుంచి సకాలంలో వర్షాలు లేక జామాయిలు, సుబాబులు వేసుకుంటే గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. గిట్టుబాటు ధర ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పుకుంటూ వస్తున్నారే కానీ పెంచిన ధరకు నేటికీ సుబాబులు, జామాయిలు కొనుగోలు చేయలేదని ప్రభుత్వంపై హనుమారెడ్డి మండిపడ్డారు. 4400కు సుబాబులు కొనుగోలు చేస్తామని చెప్పి 2600కు కొనుగోలు చేస్తున్నారన్నారు. జామాయిలు 2400కు కొనుగోలు చేస్తున్నారని, జామాయిలు, సుబాబులు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటారని హనుమారెడ్డి చెప్పారు. రోజు రోజుకి తగ్గుతూ ఉంది.
గత 2.5 సంవత్సరాల నుంచి మన ప్రకాశం జిల్లాలో రైతు సంఘాలు అందరూ కూడా మార్కెటింగ్ ఉన్నతాధికారులని మంత్రులని అట్లాగే ముఖ్యమంత్రి గారిని కూడా అనేక పర్యాలను కలిసి సమస్య యొక్క తీవ్రతను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. 1-2 అంశాలు పరిష్కారం అయినప్పటికీ ఎస్బీఎం కంపెనీ బకాయిలు 11 కోట్లు చెల్లించడం జరిగింది ఈ మధ్యకాలంలో. అట్లాగే రాష్ట్రవ్యాప్తంగా ఒకే ధర కొనుగోలు చేయాలని 2018 జనవరి 31 31 జీవోని కూడా విడుదల చేశారు. అంతకుముందు ఏ జిల్లాకు ఆ జిల్లా ధర నిర్ణయించాలని సంప్రదించుకుంటాం. అయితే దురదృష్టవశాత్తు ఇవాళ ఏంటంటే 31 జీవో ఇచ్చి 7 నెలలు అయినప్పటికీ ఆ జీవోలో ప్రకటించిన జామాయిలు 1,400 సువాబు 4,200 కొనాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. 7 నెలల కాలం జరిగిన ఆచరణ అమలు జరగటం లేదు. జామాయిలు అయితే 4,400 కొనాల్సిన టన్ను ధర 2,400 నుంచి 2,000 లోపు మాత్రమే మధ్యలో మాత్రమే కొనుగోలు చేస్తారు ఆయా ప్రాంతాల్లో. మరి సువాబులకు వచ్చేతలకి 4,200 కొనుగోలు చేయాలా? మరి 4,200 కొనుగోలు చేసిన సువాబుల టన్ను 24, 25, 26, 28 ఆయా ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క ధరకి కొనుగోలు చేస్తామన్నారు. మరి టన్నుకు 15 నుంచి దగ్గర 2,000 రూపాయలు నష్టపోతూ ఉన్నారు రైతులు. మరి ఇటువంటి తీవ్రమైన పరిస్థితుల్లో రైతులు ఉండి గిట్టుబాటు రాని దశలో రైతులు ఉన్నారు. ఎకరానికి వచ్చి జామాయిలు అయితే 30 నుంచి 40 వేలు నష్టపోతూ ఉన్నారు. సుబాబులు అయితే 25 నుంచి 30 వేల దాకా నష్టపోతూ ఉన్నారు. మరి ప్రభుత్వం వైపు నుంచి మంత్రులను కలిసినా అధికారులను కలిసినా జీవోలు ఇవ్వటం లేదు, ప్రకటనలు ఇవ్వటం తప్ప ఆచరణలు అయితే. గ్రామాలలో ఉన్న సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు గ్రామ దర్శిని గ్రామ వికాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, గ్రామాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రజలు అధికారులు లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొని రావాలని అద్దంకి మండల ప్రత్యేక అధికారి రామకృష్ణ అన్నారు. అద్దంకి మండలం సింగరకొండపాలెం గ్రామంలో శుక్రవారం గ్రామ దర్శిని గ్రామ వికాసం కార్యక్రమాన్ని నిర్వహించగా ఎంపీడీఓ హేమాద్రి నాయుడు ప్రత్యేక అధికారి రామకృష్ణ కలిసి గ్రామంలో పర్యటించి ప్రజలకు ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థుల సంఖ్యను, రిజిస్టర్లను ప్రత్యేక అధికారి పరిశీలించారు. అనంతరం చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి గ్రామంలో చెత్త సేకరణ జరుగుతుందో లేదో ఎంపీడీఓను ప్రత్యేక అధికారి రామకృష్ణ అడిగి తెలుసుకున్నారు. వర్షాలు పడుతున్న తరుణంలో గ్రామంలో సీజనల్ వ్యాధులు ఏమీ రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని రామకృష్ణ ఎంపీడీఓకి సూచించారు. అద్దంకి పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదురుగా ఉన్న కార్తికేయ క్లినిక్ లో ప్రతి మంగళవారం చర్మ వ్యాధులపై ఓపి చూడడం జరుగుతుందని ఒంగోలు లైపో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రోహిణి అన్నారు. అద్దంకి కార్తికేయ క్లినిక్ లో శుక్రవారం నుంచి చర్మ వ్యాధులపై వైద్య సేవలు ప్రారంభం అయ్యాయి. డాక్టర్ రోహిణి పలువురికి చర్మ వ్యాధులపై సలహాలు, సూచనలు ఇచ్చి వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఎన్తో ఆమె మాట్లాడుతూ చర్మ వ్యాధులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా ఇక నుంచి ఒంగోలు వెళ్లకుండా అద్దంకిలోనే కార్తికేయ క్లినిక్ లో వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. అన్ని రోగాలకు మూల కారణం అధిక బరువు అని, అధిక బరువు వలన షుగర్, గుండె సంబంధిత వ్యాధులు, మూత్రకోశ వ్యాధులు మొదలైన సమస్యలు రావడం జరుగుతుందని రోహిణి తెలిపారు. చర్మ వ్యాధులు, అధిక బరువు, జుట్టు సమస్యలు, లేజర్ ట్రీట్మెంట్ వంటివి వారి వైద్యశాలలో లభిస్తాయి అన్నారు. అద్దంకి ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రోహిణి కోరారు. నా పేరు డాక్టర్ రోహిణి పూర్ణిమ అండి. మేము లైపో హాస్పిటల్ ఒంగోలు నుంచి ఇస్తున్నాము. ఇక్కడ అద్దంకిలో నూతనంగా మాకు కార్తికేయ క్లినిక్ అండి. ప్రతి మంగళవారం మా బ్రాంచ్ మా సేవలు ఇక్కడ అందించడం జరుగుతుంది. మా వద్ద అన్ని రకాల చర్మ వ్యాధులకి, అధిక బరువు, జుట్టు సమస్యలకి లేజర్ ట్రీట్మెంట్, ప్లాస్టిక్ సర్జరీ విభాగాల్లో మా వైద్య సేవలు మీకు ఇక్కడ అందించబడతాయి. మా హాస్పిటల్ నందు డాక్టర్ కె స్నేహలత గారు కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, వారు కూడా వారి వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఈ వైద్య విభాగం మెయిన్గా చర్మ వ్యాధులు అండి. గజ్జి, తామర, దురదలు, సర్పి, సోగి, ఇంకా సోరియాసిస్ ఇలాంటి చర్మ సంబంధిత వ్యాధులు, చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులు మనకి అందించడం జరుగుతుంది. ఇంకా ప్లాస్టిక్ సర్జరీ విభాగం నందు
డాక్టర్ల పర్యవేక్షణలో మనకి సర్జరీస్ అంటే అధిక కొవ్వు ఉన్న వాళ్ళకి, తర్వాత బ్రెస్ట్ చిన్నపిల్లలు కొంచెంమందికి బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అంటారు, సో అలాంటి వాటికి కూడా మనం సర్జరీస్ చేయడం జరుగుతుంది. డాక్టర్ ఉదయకిరణ్ గారి ఆధ్వర్యంలో జనరల్ వ్యాధులు అంటే మన బీపీ, షుగర్, ఇంకా థైరాయిడ్ ఇలాంటి వ్యాధులు కూడా మనం ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి మరణం పట్ల అందరూ దిగ్భ్రాంతికి గురవుతున్నారని, భారతీయ జనతా పార్టీ పెద్ద వృక్షాన్ని కోల్పోవడం జరిగిందని భారతీయ జనతా పార్టీ నాయకులు బంగారు బాబు అన్నారు. మాజీ ప్రధాని మంత్రి అటల్ బిహార్ వాజ్పేయి గురువారం అనారోగ్యం కారణంగా మృతి చెందగా, శుక్రవారం అద్దంకి పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అటల్ బిహారీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాల గురించి గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బంగారు బాబు మాట్లాడుతూ అటల్ బిహారీ ప్రజల మధ్యలో లేకపోవడం బాధాకరంగా ఉందని, ఆయన లేని లోటు భారతీయ జనతా పార్టీ తీర్చలేకపోయినా ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ఆయన శిష్యులు ఎందరో ఉన్నారని బంగారు బాబు తెలిపారు. భారతదేశంలో రవాణా వ్యవస్థ మెరుగుపడడానికి వాజ్పేయి ఎంతో కృషి చేశారని, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. ఎంతో దుర్దినం, ఎందుకంటే నిన్న భారతరత్న మన భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు నిన్న ఈ భారతదేశాన్ని ప్రజలను వదిలి మనందరినీ వదిలి ఇరు తీరాలకు ఎగిరారు, ఎగర వెళ్ళారు. మరి ఆయన లేని లోటు ఈ దేశ ప్రజలకి, భారతీయ జనతా పార్టీకి తీర్చలేనిది. కానీ ఆయన ఆశయాలనైతే కొనసాగించడానికి ఆయన శిష్యులు, మరి ఆయన ఆశయాల కోసం తప్పనిచేసే శిష్యుల్ని ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి సరైన శిష్యులను తయారు చేసి వెళ్ళిన ఘనత వాజ్పేయి గారికి దక్కుతుంది. అట్లానే మరి ఈరోజు భారతదేశంలో ఇటువంటి నేషనల్ హైవే రవాణా వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ మెరుగుపడటానికి కూడా మరి వాజ్పేయి గారు చేసిన కృషి అభిమానం కాదు. ఆయన ఈ దేశం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ మరి చెప్పాలంటే గుర్తుపెట్టుకోదు. అటువంటి మహానాయకుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అందుకని భారతీయ జనతా పార్టీ అద్దంకి నియోజకవర్గం తరఫున, అద్దంకి పట్టణం తరఫున. వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు అయిన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు రాకుండా ఉండాలంటే ఇళ్ల చుట్టూ మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలని మలేరియా మొబైల్ టీం ప్రతినిధి కెఏ రాజు తెలిపారు. అద్దంకి పట్టణంలోని శ్రీరామ్ నగర్ ఎస్టీ కాలనీలో ఉన్న పాఠశాలలో సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై అవగాహన పెంపొందించేందుకు మలేరియా మొబైల్ టీం అద్దంకిలో గత 2 నెలల నుంచి పర్యటిస్తున్నారన్నారు. శ్రీరామ్ కాలనీలో ఉన్న డ్రైనేజీలు పూడిపోవడం, మురుగునీరు అంతా ఇళ్ల మధ్యలో నిల్వ ఉండగా దోమలు పెరిగే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండాలని రాజు తెలిపారు. ఆహారం తీసుకునే సమయంలో 2 చేతులు శుభ్రం చేసుకోవాలని రాజు సూచించారు. పర్యటిస్తుంది, మీ అందరికీ కూడా ఆరోగ్య జాగ్రత్తలు చెప్పడానికి మేము పాఠశాల ఉపాధ్యాయ సహకారంతో ఇక్కడికి రావటం జరిగింది. మీరు మరి అదేవిధంగా మన డాక్టర్ జయచంద్ర గారు, డాక్టర్ అవినాష్ గారు, అదేవిధంగా మన ఎంపీహెచ్ఓ నీలం రామకోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమాలని పర్యవేక్షిస్తున్నారు. మరి ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు కూడా సహకారం ఇవ్వాలి. ముఖ్యంగా శ్రీరామ్ కాలనీలో మరి ఈ డ్రైనేజీలు కొంచెం పూడిపోవడం జరిగింది, అందువల్ల అక్కడ ఈ దోమలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఇంటికి కూడా తిరిగి ఈ డెంగ్యూ లార్వాలు ఎలా పెరుగుతున్నాయి, వాటిని ఏ విధంగా నిర్మూలించుకోవాలో వాళ్ళకి తల్లిదండ్రులందరికీ నేర్పించాం. మీరు పిల్లలు, ముఖ్యంగా విద్యార్థులు వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండాలి. వారానికి ఒకసారి తలస్నానం చేయటం, ప్రతిరోజు స్నానం చేయటం, మరి చక్కగా తల దువ్వుకొని స్కూల్కి రావటం, తర్వాత అదేవిధంగా ఆహారం తినబోయే ముందు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవటం, మరి విరోచనానికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా చేతులు సబ్బుతో కడుక్కోవటం తప్పనిసరిగా పాటిస్తే మీకు ఈ సీజన్లో జ్వరాలు రాకుండా ఉంటాయి. ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి. బయట ఉండేటువంటి తిరుబండారాలు, ఈగల వాళ్ళినటువంటి ఏదైనా పళ్ళు పదార్థాలు ఇట్లాంటివి కూడా పిల్లలు తినకూడదు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.